वजीर सिविल सप्लाईज वो बीसी वेलफेयर जी कमलाकर ने करीमनगर में मुनक़िदा प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि इटेला राजेंद्र केटीआरएस पार्टी से मुस्तफ़ी होने पर ना तो टीआरएस पार्टी को कोई नुकसान होगा और ना ही वजीर आला के चंद्रशेखर राव को कोई फर्क पड़ेगा। उन्होंने कहा कि इटेला राजेंद्र जो सिर्फ और सिर्फ वजीर आला केसीआर के नाम से और उनके बैनर पर जीत रहे थे। उन्होंने कहा कि हुजूर नगर की आवाम टीआरएस का साथ है और यहाँ की आवाम वजीर केसीआर की क़यादत पर पूरा यकीन रखते हैं। इस मौके पर रियासती वजीर के ईश्वर, रुकन कानून साज कौंसिल एंड लक्ष्मण के अलावा दीगर टीआरएस कायदीन मौजूद थे। వామపక్ష భావాదాలు మీరు వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ వేరు, మీరు బీజేపీ పార్టీలో చేరడానికి కారణం అయితే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీ రాజకీయాలు బీజేపీపై పోయే రాజకీయాలు కావు, మీ ఆలోచనలు కావు. ఇలా బీజేపీలో చేరడానికి రెండే రెండు కారణాలు, ఒకటి మీ ఆత్మరక్షణ లేదంటే ఆస్తుల రక్షణ, లేదంటే ఏ పద్ధతిలో మీరు బీజేపీలో చేరతారో, ఏ ప్రాతిపాదికన చేరతారో ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. మరి బీజేపీ భావజాలం అసలు ఒప్పుకునే ప్రసక్తే లేదు మీ భావానికి. అటువంటిది బీజేపీ పార్టీలో చేరడం అనేటువంటిది నిజంగా కూడా ఇది ఆత్మవంచన తప్ప ఇంకొకటి కాదు, పుట్టచ్చినట్టుగా కనబడతా ఉంది. నిన్న మొన్నటి వరకు ఇప్పటి వరకు ఆత్మగౌరవం గురించి మాట్లాడింది. మీరు మొన్న ఢిల్లీ పోయి నాలుగు రోజులు ఉన్నారు, నాలుగు రోజులలో మూడు రోజులు ప్రయత్నం చేస్తే కూడా అమిత్ షా అపార్ట్మెంట్ దొరకలే, కేవలం ఏది వాట్సాప్ కాల్లో మాట్లాడారు తప్ప మీకు వాట్సాప్ దొరకలే. మరి ఇది ఏమనుకోవాలి మేము? మీ ఆత్మగౌరవం ఏమైంది అనుకోవాలి? తర్వాత ఈ నల్ల చట్టాలు మీరు వాళ్ళని అడిగిందా? రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చింది కదా, మరి వాపసు తీసుకుంటారా?